ఇండియా రిలీఫ్ ఫీచర్స్. భారతదేశం భౌగోళిక స్వరూపం. 10th class, first lesson. In this chapter we will study about relief features of India. Subsequent chapters: 4th chapter, climate of India, 5th chapter, rivers and water resource. ఇవన్నీ కూడా ఇండియాకి రిలేటెడ్గా ఉన్నటువంటి సబ్సీక్వెంట్ చాప్టర్స్. అలాగే 6th లెసన్ పీపుల్. 6th క్లాస్లో, 7th క్లాస్లో ఆంధ్రప్రదేశ్ రిలీఫ్ ఫీచర్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రిలీఫ్ ఫీచర్స్ 3 టైప్స్ ఆఫ్ రిలీఫ్ ఫీచర్స్: మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్. ప్రస్తుతం 10th క్లాస్లో మనం రిలీఫ్ ఫీచర్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. అంటే మన ఇండియాలో ఉన్నటువంటి మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్, డెజర్ట్స్, రివర్స్, వీటన్నిటిని గురించి కూడా మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. మన ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ గురించి తెలుసుకోపోయే ముందు మనం అసలు ఇండియా అసలు ఎక్కడుంది వరల్డ్లో, దాని గురించి కూడా కొన్ని మనం నేర్చుకోవాలి. ఇది గ్లోబ్. మనకి టోటల్ 7 కాంటినెంట్స్ ఉన్నాయి. బిగ్గెస్ట్ కాంటినెంట్ ఏషియన్ కాంటినెంట్, స్మాలెస్ట్ కాంటినెంట్ ఆస్ట్రేలియా కాంటినెంట్, సెకండ్ బిగ్గెస్ట్ కాంటినెంట్ ఆఫ్రికా, నెక్స్ట్ నార్త్ అమెరికా, తర్వాత సౌత్ అమెరికా, తర్వాత అంటార్కిటికా, తర్వాత యూరోప్. ఈ 7 కాంటినెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 5 బిగ్ ఓషన్స్ ఉన్నాయి. పసిఫిక్ ఓషన్ ఈజ్ డీపెస్ట్ అండ్ లార్జెస్ట్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్ సెకండ్ది, థర్డ్ ఇండియన్ ఓషన్, ఫోర్త్ అంటార్కిటికా ఓషన్ లేదా సదరన్ ఓషన్, ఫిఫ్త్ది స్మాలెస్ట్ ఓషన్ ఆర్కిటిక్ ఓషన్. మన ఇండియా యొక్క లొకేషన్ ఎక్కడుంది? ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ది సౌత్ పార్ట్ ఆఫ్ ద ఏషియన్ కాంటినెంట్. గ్లోబ్లో మనం కనుక ఇక్కడ డాట్స్ లైన్ కనిపిస్తున్నాయి. ఈ డాట్ లైన్ 0 డిగ్రీ ఈక్వేటర్. 0 డిగ్రీ ఈక్వేటర్ పాస్ త్రూ మిడిల్ ఆఫ్ ద గ్లోబ్. ఈక్వేటర్కి పైభాగంలో మనకి 90 అక్షాంశాలు, అలాగే భూమధ్యరేఖకి దక్షిణ భాగంలో 90 అక్షాంశాలు, టోటల్ అక్షాంశం 180 డిగ్రీస్ లాటిట్యూడ్స్ ఉన్నాయి. అలాగే నార్త్ పోర్షన్ ఆఫ్ ద ఈక్వేటర్. ఈక్వేటర్కి నార్త్ వైపు ఉన్నటువంటి ఈ పార్ట్ని మనము నార్దర్న్ హెమిస్పియర్ గాను, అలాగే సౌత్ పార్ట్ ఆఫ్ ద ఈక్వేటర్ ఇస్ కాల్డ్ సదరన్ హెమిస్పియర్, అంటే ఇది దక్షిణార్ధగోళంగాను పిలుస్తాం. అలాగే ఇక్కడ మనకి 0 డిగ్రీ లాంగిట్యూడ్ కనిపిస్తుంది. 0 డిగ్రీ లాంగిట్యూడ్కి తూర్పున 178 లాంగిట్యూడ్స్, అలాగే ఇటువైపు పశ్చిమ వైపున కూడా 179 లాంగిట్యూడ్స్ ఉన్నాయి. ఇటు 179, అటు 179, మధ్యలో 180. అంటే ఈ 0 డిగ్రీ లాంగిట్యూడ్కి కరెక్ట్గా ఆపోజిట్లో గ్లోబ్కి అటువైపున 180 డిగ్రీ లాంగిట్యూడ్ ఉంటుంది. దాన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాం. ఈ 0 డిగ్రీ లాంగిట్యూడ్కి ఈస్ట్ వైపు ఉన్నటువంటి ఈ పార్ట్ని ఈస్టర్న్ హెమిస్పియర్ గాను, 0 డిగ్రీ లాంగిట్యూడ్కి వెస్ట్ వైపు ఉన్నటువంటి ఈ హాఫ్ స్పియర్ని వెస్టర్న్ హెమిస్పియర్ గాను పిలుస్తాం. ఈ 0 డిగ్రీ ఈక్వేటర్కి పైన ఉన్నటువంటి ఈ హాఫ్ హెమిస్పియర్లో ఇది నార్దర్న్ హెమిస్పియర్. ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నార్దర్న్ హెమిస్పియర్. ఇండియా ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ నార్దర్న్ హెమిస్పియర్ అండ్ ఈస్టర్న్ హెమిస్పియర్. రేఖాంశాల పరంగా చూసుకుంటే మనం ఈస్టర్న్ హెమిస్పియర్లో ఉన్నాం. అలా కాకుండా అక్షాంశాల పరంగా చూసుకున్నట్లయితే మనం నార్దర్న్ హెమిస్పియర్లో ఉన్నాం. ఇండియా ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ ఏషియన్ కాంటినెంట్. ఇండియా సరౌండెడ్ బై వాటర్ ఆన్ 3 సైడ్స్. 23.5 డిగ్రీ నార్థన్ లాటిట్యూడ్ పాస్ త్రూ ద మిడిల్ ఆఫ్ ద ఇండియా. ఇండియా జియోగ్రాఫికల్ ఏరియా, ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటి టోటల్ ఏరియా 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇండియా ఈజ్ ఏ 7 లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇండియన్ నైబరింగ్ కంట్రీస్ ఇక్కడ నేపాల్, చైనా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్తో కూడా సరిహద్దు ఉంది. లొకేషన్. లుక్ ఎట్ ద వరల్డ్ మ్యాప్ అబౌవ్. రైట్ ఎ ఫ్యూ లైన్స్ అబౌట్ ఇండియన్ లొకేషన్ రిఫర్స్ టు ద ప్లేసెస్ మార్క్డ్ ఆన్ దిస్ మ్యాప్ అన్న. ఒకటి ఇప్పటి వరకు మనం చెప్పినంతా కూడా ఏంది? ఇండియా యొక్క లొకేషన్. అలాగే మన ఇండియా ఏ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ మధ్య ఉంది, ఎక్యురేట్గా కరెక్ట్గా అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ద లైన్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎక్యురేట్లీ స్పెసిఫైయింగ్ లొకేషన్ ఆఫ్ ఎనీ ప్లేస్ ఆర్ ఎ రీజన్. మనం ఏదైనా ఒక ప్రదేశాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే మనకి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అనేవి ఉపయోగపడతాయి. మన ఇండియా ఏ లాంగిట్యూడ్స్ మధ్య ఏ లాటిట్యూడ్స్ మధ్య ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది 0 డిగ్రీ ఈక్వేటర్ పై భాగంలో ఉంది, అంటే నార్థన్ హెమిస్ఫియర్లో ఉంది. ఇటు వచ్చేసరికి ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంది. ఈ భాగాన్ని ఇంకోసారి చూద్దాం. చూడండి, మన ఇండియా మ్యాప్లో చూస్తే అక్షాంశాల పరంగా చూసుకున్నట్లయితే లాటిట్యూడ్స్ పరంగా చూస్తే 8 degrees 4 minutes నార్థన్ లాటిట్యూడ్స్, 37 degrees 6 minutes నార్థన్ లాటిట్యూడ్స్ మధ్య మన ఇండియా ఉంది. ఈ లైన్ కనిపిస్తుంది కదా మీకు, ఈ కింద మనకి కన్యాకుమారి దగ్గర ఈ లైన్ దగ్గర నుంచి మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ యొక్క పై భాగంలో మధ్య మన ఇండియా ఉంది. అలాగే రేఖాంశాల పరంగా కనుక చూసుకున్నట్లయితే 68 degrees 7 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ దగ్గర నుంచి 97 degrees 25 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ మధ్య ఉంది మన ఇండియా యొక్క లొకేషన్ అనమాట. ఇండియా లైస్ బిట్వీన్ 80 degrees 4 minutes నార్థన్ లాటిట్యూడ్స్, 37 degrees 6 minutes నార్థన్ లాటిట్యూడ్స్ అండ్ 68 degrees 7 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్, 97 degrees 25 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్స్. ఇక్కడ మనకి 0 డిగ్రీ లాంగిట్యూడ్ కనపడుతుంది. ఈ 0 డిగ్రీ దగ్గర నుండి ఇటు తూర్పు వైపున 179 ఉంటాయి అని చెప్పాను. ఈ ప్రతి రేఖాంశాన్ని ప్రతి లాంగిట్యూడ్ని దాటడానికి క్రాస్ చేయడానికి 4 minutes టైం తీసుకుంటుంది. 15 లాంగిట్యూడ్స్ని క్రాస్ చేయడానికి 15 into 4 అంటే 1 hour టైం తీసుకుంటుంది. అలాగే ఇటువైపు కూడా అంతే, పశ్చిమ వైపుకి వెళ్ళే కొందికి ప్రతి రేఖాంశం దాటడానికి 4 minutes తీసుకుంటుంది. ఆ డిస్టెన్స్ తోటి ప్రతి 1 hourకి ఒక రేఖాంశాన్ని గీయటం జరిగింది. అయితే ఈ 0 డిగ్రీ నుండి మనం తూర్పు వైపుకు వెళ్ళే కొందికి టైమ్ జోన్స్లో కాలం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇటు వెస్ట్ వైపు వెళ్ళే కొందికి టైం అనేది తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 0 డిగ్రీ ఇక్కడ మనకి ఇంగ్లాండ్లోని లండన్లో గ్రీన్విచ్ అనే ప్లేస్ మీదుగా ఈ లైన్ వెళ్ళడం వల్ల దీన్ని గ్రీన్విచ్ మెరిడియన్ అని కూడా అంటారు. మెరిడియన్స్ అంటే మధ్యాహ్న రేఖలు, టైంను చూసేస్తాయి కాబట్టి వీటిని మధ్యాహ్న రేఖలు అని కూడా అనొచ్చు. మన ఇండియాలో మిడిల్లో వెళ్ళేటువంటి రేఖాంశము 82.5 degree ఈస్టర్న్ లాంగిట్యూడ్. ఈ ఈస్టర్న్ లాంగిట్యూడ్ మనకు ఎలా వచ్చింది అంటే ఇక్కడి నుంచి ఇలా గీసుకుంటూ పోతే మనది 82.5 degree ఈస్టర్న్ లాంగిట్యూడ్. అంటే 82.5 degree అంటే 82 into 4 వేస్తే 328 minutes ప్లస్ హాఫ్కి 2 minutes, టోటల్ కలిపితే 330 minutes. అవర్స్లోకి చేంజ్ చేస్తే 5 hours 30 minutes. అంటే ఇక్కడ లండన్లోని గ్రీన్విచ్ ప్లేస్కి మనకి టైమింగ్స్లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే 5.5 hours ఉంటుంది. ఎవరు ముందు ఉంటారంటే మనమే ముందు ఉంటాం. ఎందుకంటే సన్ ఎప్పుడు కూడా తూర్పు నుంచి మనకి కనిపిస్తుంది. సూర్యుడు మనకి ఉదయించేది తూర్పు ఇటువైపు కనుక ఫస్ట్ సన్ రైజ్ అయ్యేది మనకి ఇక్కడ జపాన్, తర్వాత ఇటు నుంచి ఇలా వస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడతో కంపారిజన్ చేసుకున్నప్పుడు మన ఇండియాలో టైము ముందు ఉంటుంది. ఎంత ముందు ఉంటుందంటే 5.5 గంటలు. ఆ 5.5 ఎలా వచ్చిందంటే ఇక్కడ మనకు మధ్యలో ఎన్ని రేఖాంశాలు ఉన్నాయో తీసుకొని into 4 మనం చేసినట్లయితే మనకి ఇంత డిఫరెన్స్ అనేది వస్తుంది. సపోజు ఇక్కడ గ్రీన్విచ్లోని లండన్లో మధ్యాహ్నం 1 గంట అయిందనుకోండి, అప్పుడు మన దగ్గర అదే సేమ్ టైంలో మన దగ్గర ఎంత టైం అవుతుంది, వాళ్ళకు 1 అయినప్పుడు మనకి 6.5 అవుతుంది. 6.5 ఈవినింగ్ మనకు 6.5 గంటల టైం అవుతుంది. అంటే మనమే ముందుంటాం టైమింగ్స్లో. అంటే అదే మనం అంటే తూర్పు వైపు ఇటువైపు వెళ్ళే కొంది కాలం అనేది పెరుగుతూ ఉంటుంది అనుకున్నాం. అయితే ఈ తూర్పులో మళ్ళీ ఇప్పుడు సపోజ్ మన ఇండియా నుంచి ఇటు పాకిస్తాన్ వెళ్ళామనుకోండి తగ్గుతుంది, మన నుంచి ఇటు తూర్పు కనుక వెళ్ళిపోతే టైం అనేది పెరుగుతుంది. అంటే ఇక్కడి నుంచి ఇటు పశ్చిమ వైపు ఏ దేశం అలా వైపు వెళ్ళినా కానీ టైమింగ్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. సపోజ్ మన ఇండియాలో ఈరోజు సోమవారం అనుకోండి, మనం ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళాము, ఒక 5 hours అమెరికా వెళ్ళాం అనుకోండి, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఆదివారం ఉంటుంది టైం. ఎందుకంటే గ్లోబులో మనం ఒకవైపు ఉన్నాం, వాళ్ళు ఇంకొక వైపు ఉన్నారు, క్వైట్గా అపోజిట్లో ఉన్నాం. మనకు పగలైనప్పుడు వాళ్ళకి రాత్రి అవుతుంది, వాళ్ళకి 11 నుంచి 12 గంటల డిఫరెన్స్ అనేది ఉంటుంది మనం. అందుకని పశ్చిమ వైపు కనుక పోతే మనం ఒక రోజుకి వెనక్కి వెళ్తాం, తూర్పు వైపు కనుక వెళ్తే ఒకరోజు ముందుకు వెళ్తాం. భారతదేశంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల పేర్లు యూనియన్ టెరిటరీస్, అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి. మీకు కావాలంటే దీనికి సంబంధించిన యానిమేషన్ వీడియో ఉంది, అది డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇండియన్ స్టేట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ త్రూ ద మిడిల్ ఆఫ్ ద కంట్రీ. మనకి 8 states గుండా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పోతుంది. ఇది గుజరాత్, రాజస్థాన్లో కొద్ది పార్ట్, తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. 8 states గుండా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పోతుంది. ఇండియా ఈజ్ ఎ వెరీ ఎక్స్టెన్సివ్ కంట్రీ అండ్ లైస్ టోటల్లీ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్ ఆఫ్ ద గ్లోబ్. మన ఇండియా వెరీ ఎక్స్టెన్సివ్ కంట్రీ, అంటే చాలా విస్తీర్ణంలో పెద్దగా ఉంటుంది. టోటల్గా మన సదరన్ హెమిస్ఫియర్లో ఉంది అంటున్నాడు. ద కంట్రీస్ మెయిన్ ల్యాండ్ లైస్ బిట్వీన్ 80 degrees నార్త్ అండ్ 15 degrees నార్త్ లాటిట్యూడ్స్ అండ్ 68 degrees సౌత్ అండ్ 9 degrees ఈస్ట్ లాటిట్యూడ్ అన్న. ఇది కరెక్ట్గా ఉందా లేదా? దీనిలో తప్పులు ఉన్నాయి, వాటిని మనం సరిచేసి రాయాలి. ఇండియా మెయిన్ ల్యాండ్ లైస్ బిట్వీన్ 80 degrees 4 minutes నార్థన్ లాటిట్యూడ్స్, 37 degrees 6 minutes నార్థన్ లాటిట్యూడ్స్ అండ్ 68 degrees 7 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ అండ్ 97 degrees 25 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ అని కరెక్ట్గా మనం సరిచేయాలి సెంటెన్స్ని. వై డు ఆఫెన్ యూజ్ ద టర్మ్ ఇండియా పెనుసులా? ఎందుకు మన ఇండియాని పెనుసులర్గా పిలుస్తాము? పెనుసులా ఈజ్ ఎ రీజన్ జీ సరౌండెడ్ బై ఎ వాటర్ ఆన్ 3 sides. India is often referred as Indian Peninsula because it is surrounded by water, boundaries on 3 sides. Bay of Bengal on east, Indian Ocean on south, Arabian Sea on west. A piece of land surrounded by water on 3 sides is called peninsula. అంటే ఒక భూభాగం అంటే 3 వైపులు కనుక నీరు కనుక ఉన్నట్లయితే దాన్ని ద్వీపకల్పం అంటాం. కాబట్టి మన ఇండియా కాబట్టి ఇండియా ద్వీపకల్పం. ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఆర్కిటిక్ సర్కిల్. హౌ యువర్ లైఫ్ వుడ్ బీ డిఫరెంట్? మన ఇండియా కనుక ఆర్కిటిక్ సర్కిల్లో ఉంటే మన జీవన విధానం ఎలా డిఫరెంట్గా ఉంటుంది? దిస్ ఈజ్ ఈక్వేటర్, this is Arctic, this is Tropic of Cancer, this is Arctic Circle. ఈ సర్కిల్ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనకి పోలార్ రీజన్ ఉంది. మనకి 8th classలో పోలార్ రీజన్ గురించి వచ్చింది. ఈ పోలార్ రీజన్లో గినక మనం గినక ఉంటే అక్కడ జీవన విధానం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఉంటుందో ఊహించి రాయాలి. సపోజ్ ఆ పోలార్ రీజన్లో చూడండి, అలస్కా, కెనడా, గ్రీన్లాండ్, సైబీరియా, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, ఐస్లాండ్, ఈ దేశాలన్నీ కూడా కాదు. ఇప్పుడు అలస్కాలో చూడండి, అన్నీ ఈ సర్కిల్ యొక్క లోపల భాగంలో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే, ఆర్కిటిక్ సర్కిల్ ఉన్న ఏరియాలో మాత్రమే ఈ టండ్రా ప్రాంతాల్లో జీవన విధానం ఎలా ఉంటుంది. కెనడాలో కూడా ఉత్తర ప్రాంతాలే, గ్రీన్లాండ్లో కూడా ఉత్తరానే, సైబీరియా రష్యాలో ఉన్న ఈ సైబీరియా ప్రాంతం కూడా, ఇక్కడ జీవన విధానం ఎలా ఉంటుంది? ఈక్వేటర్ నుంచి పోలార్ రీజన్ వైపు వెళ్ళే కొద్దిగా టెంపరేచర్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏరియా అంతా కూడా ఏంది? కోల్డ్ రీజన్. కాబట్టి ఆర్కిటిక్ సర్కిల్ ఈజ్ ఏ కోల్డ్ రీజన్. ఇండియా వుడ్ బి ఏ కోల్డ్ డిజర్ట్. పీపుల్స్ డిపెండింగ్ అపాన్ హంటింగ్ అండ్ ఫిషింగ్. ఫ్లోరా అండ్ ఫౌనా వుడ్ బి లైక్ దట్ ఆఫ్ ఎ టండ్రా రీజన్. ఇక్కడ పంటలేమి పండవు, ఇక్కడ అంతా కూడా వేటాడుకోవటం, చేపలు పట్టుకోవటం ఇలాంటి వృత్తులు ఉంటాయి వాళ్ళకి. లైఫ్ స్టైల్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. 6 నెలలు కంటిన్యూగా శీతాకాలం ఉంటుంది, వింటర్ సీజన్. అది మరీ మరీ ఎక్కువ చలిగా ఉంటుంది ఈ ఏరియాలో, ఈ లోపల ఉన్నటువంటి ఏరియాలో. దీస్ ఏరియాస్ అంతా కూడా స్నో అండ్ ఐస్ కవర్డ్ ఏరియాస్. రెయిన్డీరు, పోలార్ బీరు, డాగ్, సీల్, వాల్రస్ ఇలాంటి జంతువులు మాత్రమే ఇక్కడ పెరుగుతాయి. పాపులేషన్ ఈజ్ వెరీ లో. ఐడెంటిఫై ద ఇందిరా పాయింట్ ఆన్ ద అట్లాస్. వాట్ ఈజ్ స్పెషల్ అబౌట్ దిస్? మన ఇండియాలో ఇక్కడ ఇవి అండమాన్ ఐలాండ్స్, ఇవి నికోబార్ ఐలాండ్స్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. నికోబార్ ఐలాండ్స్ లాస్ట్లో గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఉంది. ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్లో లాస్ట్ది ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్ ఈజ్ ద సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ సిచ్యుయేటెడ్ ఇన్ ఎ గ్రేట్ నికోబార్ ఐలాండ్. ఇట్ వాజ్ ఫార్మ్లీ నోన్ యాజ్ పిగ్మేలియన్ పాయింట్. ఒకప్పుడు దీన్ని పిగ్మేలియన్ పాయింట్ అనేవాళ్ళు. అయితే 1985లో మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ పేరుని పెట్టడం జరిగింది. అప్పటి వరకు పిగ్మేలియన్ పాయింట్ అనేవాళ్ళు. 1985 దగ్గర నుంచి దీన్ని ఇందిరా పాయింట్ అంటున్నారు. అయితే ఇట్ వాజ్ సబ్మర్జ్డ్ డ్యూరింగ్ 2004 సునామీ. 2004 సునామీలో ఇది మునిగిపోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్, మన ఇండియాలో చూడండి, మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో, ఇది తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి ఉన్నటువంటి మ్యాప్. ఈ ఆంధ్రప్రదేశ్ని ఇక్కడ మనం గనక చూసుకున్నట్లయితే మన లొకేషన్ ఎక్కడుంది, ఉనికి, ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి ఎక్కడుంది, ఏ అక్షాంశాల రేఖాంశాల మధ్య ఉంది అని. ఆంధ్రప్రదేశ్ లైస్ బిట్వీన్ 12°37' అండ్ 19°54' నార్థన్ లాటిట్యూడ్స్. ఇది ఇక్కడ 12°37', ఇక్కడ 19°54' నార్థన్ లాటిట్యూడ్స్ మధ్య ఉంది, ఉత్తర అక్షాంశాల మధ్య. అలాగే ఇటువైపు వచ్చేసరికి ఈ లాస్ట్ పాయింట్ వచ్చేసరికి ఈ భాగంలో 76°46' ఈ లాస్ట్ పాయింట్. ఇటు రేఖాంశాల పరంగా వచ్చేసరికి 84°46' ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ మధ్య మన ఆంధ్రప్రదేశ్ ఉంది. మన కోస్టల్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రెడ్ గీత మనకి ఏది, బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి ఈ కోస్టల్ ఏరియా. 972 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉంది. The length of coastal line of AP is 972 kilometers. Highest coastal line ఉన్నటువంటి స్టేట్ గుజరాత్. అయితే నెక్స్ట్ రెండోది మంది గుజరాత్. 1000 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉంది. ఇది గుజరాత్. గుజరాత్కి ఇదంతా కోస్టల్ లైన్ ఉంది. దాదాపు 9 స్టేట్స్కి కోస్టల్ లైన్ ఉంది, కోస్టల్ ఏరియా ఉంది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఈ అన్ని స్టేట్స్ కూడా కోస్టల్ లైన్ ఉంది. ఐడెంటిఫై ఇందిరా పాయింట్ ఆన్ ద అట్లాస్. వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ దిస్? ఐడెంటిఫై చేస్తే మనం చెప్పాం కదా, ఇది 2004 సునామీలో సబ్మెరిజ్ అయిపోయింది అని. అంతకుముందు దీన్ని పిగ్మేలియన్ పాయింట్ అనేవాళ్ళు. ద జియోగ్రాఫికల్ లొకేషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఇస్ టు వ్యాస్ట్ డైవర్సిటీ ఇన్ క్లైమేటిక్ కండిషన్స్. దిస్ హ్యాస్ లెడ్ టు ఏ వెరైటీ ఆఫ్ వెజిటేషన్ అండ్ లైఫ్ ఫార్మ్స్ అలాంగ్ విత్ అడ్వాంటేజెస్ ఫార్ గ్రోయింగ్ many kinds of crops. Its long coastal line and location in the Indian Ocean enabled trade routes as well as fishing. ఈ ఇండియా జియోగ్రాఫికల్ ఏరియా చూస్తే వ్యాస్ట్ డైవర్సిటీ ఉంటుంది క్లైమేటికల్ కండిషన్లో. నార్త్ ఇండియాలో క్లైమేట్ చల్లగా ఉంటే మన సౌత్ ఇండియాలో హాట్గా ఉంటుంది. కారణం ఎందుకంటే మన సౌత్ ఇండియా అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేటర్కు దగ్గరగా ఉంది కాబట్టి ఈక్వేటర్ ఉన్న ఏరియాలో హైయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది, హైయెస్ట్ రెయిన్ఫాల్ కూడా ఉంటుంది. కాబట్టి మనం ఆ ఏరియాలో ఉన్నాం కాబట్టి సౌత్ ఇండియాలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ సముద్ర ప్రభావం వల్ల కొంత తక్కువగా ఉంటుంది కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి. అదే నార్త్ ఇండియాలో వచ్చేసరికి మనతో కంపేర్ చేసుకుంటే శీతాకాలంలో చలి కూడా ఎక్కువగా ఉంటుంది వింటర్ సీజన్లో. వాళ్ళకి గోధుమ పంట పండుతుంటే మనకు వచ్చేసరికి వరి పండుతుంది కోస్టల్ ఏరియాలో. అందుకని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాప్స్ గ్రోయింగ్ ఇక్కడ ఉన్నటువంటి నేలల రకాలను బట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి పడుతుంది. అలాగే వెజిటేషన్ కూడా. అంటే మన సౌత్ ఇండియాలో డెసిడ్యూస్ ఫారెస్ట్ ఉంటే నార్త్ ఇండియాలో ఇక్కడ హిమాలయన్ రీజన్లో కోనిఫెరస్ ఫారెస్ట్ ఉంటాయి. రకరకాలు డిఫరెంట్ వెజిటేషన్స్. అలాగే ఇక్కడ థార్ డెజర్ట్ ఉంది, డెజర్ట్ ఏరియా ఉంది ఒక్కొక్క ఏరియా. అలాగే ఇక్కడ వింధ్యా సాత్పురా మౌంటైన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి. బ్లాక్ సాయిల్స్ దక్కన్ ప్లాట్యూలో ఉన్నాయి, రెడ్ సాయిల్స్ ఉన్నాయి కొన్ని ఏరియాలో, శాండీ సాయిల్స్, డిఫరెంట్ types of soils, vegetations, different types of crops growing in areas. Long coastal line ఉండటం వల్ల బెనిఫిట్ ఏంది అంటే ఇక్కడ నుంచి సీ రూట్ ద్వారా అదర్ కాంటినెంట్స్ కానీ కంట్రీస్కి కానీ మనకి ట్రేడ్ రూట్ అనేది ఉంది. ఈజీగా తక్కువగా చౌకైనటువంటి మార్గాల ద్వారా మనం వ్యాపారం చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ఇటున్నటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ కానీ ఇటు వెస్ట్ ఏషియన్ కంట్రీస్కి ఈజీగా మనం సరుకుని రవాణా చేయొచ్చు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈజీగా ఉంటుంది తక్కువ రేటుకి. చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ వాటర్ వేస్. ఇన్ క్లాస్ 9th you have read about longitudes and question of time and travel from your atlas. Examine the Indian longitudinal extension. For India, the central longitude 82 degrees 30 minutes eastern longitude is taken as a standard meridian which passes near Allahabad. This is the reference for Indian standard time and this is 5.5 hours ahead a Greenwich mean time. Indian standard time 5.5 hours Greenwich time kante ముందే ఉంటుంది. ఇందాక మనం ఆల్రెడీ చెప్పాం. ఇది 82.5 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్. ఈ 82.5 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్ పాస్ త్రూ ద అలహాబాద్, కాకినాడ. అలహాబాద్ ఇన్ ఉత్తరప్రదేశ్, కాకినాడ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ రెండు పట్టణాలుగా మీదుగా మాత్రమే భారత ప్రామాణిక రేఖాంశం పోతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ స్కేల్ యువర్ మ్యాప్ ఫైండ్ అవుట్ ద టోటల్ ల్యాండ్ బౌండరీ దట్ ఇండియా షేర్స్ విత్ బంగ్లాదేశ్. మన టోటల్ ఇక్కడ మన ఇండియాకి ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్కి టోటల్ ల్యాండ్ బౌండరీ కనుక చూసినట్లయితే ఈ యొక్క భాగము మొత్తాన్ని బంగ్లాదేశ్ దగ్గర మనకి బంగ్లాదేశ్కి ఉన్నటువంటి బౌండరీ ఎన్ని కిలోమీటర్లు అంటే 4096 కిలోమీటర్స్. మన ఇండియన్ నైబరింగ్ కంట్రీస్ చూడండి, ఇక్కడ పాకిస్తాన్, ఇక్కడ చైనా, ఇక్కడ టిబెట్, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక. Which of these data are for rising and setting times for the sun at Ahmedabad and Imphal? Explain your reason. Sun rising, sunset. ఇక్కడ మనకి 2 cities ఇచ్చాడు. ఏ ఏరియాలో ముందుగా సన్ రైజ్ అవుతుంది సన్సెట్ అవుతుంది అనేది ఇచ్చాడు. సన్ రైజ్ మార్నింగ్ 5:59కి అయితే అదే ప్లేస్లో 16 hours 37 minutes సన్సెట్ అవుతుందంట. ఇంకొక ప్లేస్లో 7 hours 20 minutes సన్ రైజ్ అయితే సన్సెట్ 18 hours 5 minutes సన్సెట్ అవుతుంది. అయితే వీటిల్లో అహ్మదాబాద్ ఏది, ఇంపాల్ ఏది అనేది మనం తెలుసుకోవాలి. చూడు 72 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్ ఇది ఇక్కడ అహ్మదాబాద్ ఉంటుంది. అదే ఇటువైపు వచ్చేసరికి 94 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్ వచ్చేసరికి ఇంపాల్. ఇంపాల్ దేని రాజధాని? ఇంపాల్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ మణిపూర్. అహ్మదాబాద్ ఈజ్ ద మెయిన్ సిటీ ఇన్ గుజరాత్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 22. 22ని ఇంటూ 4 అంటే ఒక్కొక్క రేఖాంశం దాటానికి 4 minutes కాబట్టి 22 into 4 వేస్తే 88 minutes. దాన్ని అవర్స్లోకి మారిస్తే 1 hour 28 minutes. 1 to 8 minutes అవర్స్ ఏది ముందు అవుతుంది ఏది వెనకవుతుంది అంటే ఒక చోట సూర్యుడు కనిపించిన తర్వాత ఇంకో చోట మళ్ళీ సూర్యుడు కనిపించడానికి 1 గంట 28 నిమిషాలు టైం పడుతుంది. అంటే ఒక చోట సూర్యుడు కనిపించడానికి మళ్ళీ ఇంకో చోట సూర్యుడు కనిపించడానికి మధ్య టైము ఎంత గ్యాప్ ఉంటుందంటే 1 గంట 28 నిమిషాలు టైం గ్యాప్ ఉంటుంది. మరి ఎక్కడ ముందు సూర్యుడు ఉదయిస్తాడు? మనకు తూర్పు నుండి కదా సూర్యుడు ఉదయించేది. ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. భూమి తిరిగేది వెస్ట్ నుండి ఈస్ట్కి, కానీ మనకు మాత్రం సూర్యుడు తూర్పును ఉదయించినట్లు కనిపిస్తాడు. కాబట్టి ఫస్ట్ ఇక్కడ మరి ఇంత కాబట్టి ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇంత టైం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సన్ ఇటు నుంచి కనుక వచ్చేది మనకి ఇంపాల్లోనే సూర్యుడు ముందు కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ సన్ రైజ్ అయితే ముందు సన్సెట్ కూడా అక్కడే అవుతుంది. ఎక్కడ లేటుగా సన్ రైజ్ అయితే అక్కడే లేటుగా సన్సెట్ అవుతుంది. అయితే మన ఇండియాలో ఇక్కడ ఈ లాస్ట్ పాయింట్ 68 degrees ఇక్కడ 97 degrees మధ్యలో వ్యత్యాసము 2 hours ఉంటుంది ఇంచుమించుగా. ఈ భాగానికి ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో 30 రేఖాంశాలు ఉంటాయి. అలాగే ఇక్కడ 37కి ఇక్కడ 8 degrees మధ్యలో కూడా 29 ఉంటాయి. అంటే దాదాపుగా ఉత్తరం నుండి దక్షిణానికి కానీ తూర్పు నుంచి ఇటు పడమరకి కానీ మధ్యలో వ్యత్యాసం ఒకే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్ సూర్యుడు కనిపించడానికి, ఇక్కడ గుజరాత్లోని ద్వారకాలో సూర్యుడు కనిపించడానికి మధ్య 2 hours గ్యాప్ ఉంటుంది. అంటే సపోజు అరుణాచల్ ప్రదేశ్లో మార్నింగ్ 5 గంటలకు సూర్యుడు కనిపిస్తే గుజరాత్లోని ద్వారకాలో 7 సూర్యుడు కనిపిస్తాడు. అంత వ్యత్యాసం ఉండకూడదు. అందుకనే భారత ప్రభుత్వం రెండింటికి మధ్య అంటే 2 hours అంటే ఒక ఉండకూడదు అనే ఉద్దేశంతో రెండింటికి మధ్యలో పోయేటువంటి రేఖాంశాన్ని ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్గా తీసుకున్నారు. 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్ భారత ప్రామాణిక రేఖాంశంగా తీసుకొని అదే అందరికీ ఒకే రకమైనటువంటి విధానం ఉండే విధంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంపాల్ ఏమో సన్ రైజ్ ఫస్ట్ అవుతుంది, సన్సెట్ కూడా అవుతుంది. అహ్మదాబాద్ లేటుగా సన్ రైజ్ అవుతుంది, లేటుగా సన్సెట్ అవుతుంది. హిమాలయాస్ ఫ్రమ్ టిబెటన్ ప్లాట్యూ ఎలా ఉంటుంది? ఈ టిబెటన్ ప్లాట్యూ హిమాలయన్ రీజన్లో ఉంది కాబట్టి అక్కడ పెద్దగా చెట్లు ఏమీ ఉండవు. నోటీస్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ట్రీస్. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఏమీ ఉండవు. హిమాలయాస్ అంతా కూడా హిమాద్రి మౌంటైన్స్ అన్నీ కూడా టోటల్గా ఐస్ కవర్డ్ ఏరియాస్ తోటే ఉంటాయి. శివాలిక్ మౌంటైన్స్ ఉన్న ఏరియాస్లో మాత్రం చెట్లు అవన్నీ బాగానే పెరుగుతాయి, అడవులన్నీ ఉంటాయి. రీరీడ్ మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్ ఫ్రమ్ ద క్లాస్ 9th బుక్. ఇండియన్ ల్యాండ్ మాస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద గోండ్వానా ల్యాండ్ originated due to geographical formations and several other processes like weathering, erosion, deposition. These processes over a millions of years have created and modified the physical features as they appear to us today. మనకు 9th క్లాస్లో ఎర్త్ క్రస్ట్ గురించి వచ్చింది. ఎర్త్ క్రస్ట్, మ్యాంటిల్, కోర్, భూమి యొక్క అంతర్భాగంలో ఉన్నటువంటి పొరడు గురించి వచ్చింది. అసలు ఇండియా ల్యాండ్ మాస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ గోండ్వానా. ఇండియా ఒక పెద్ద ల్యాండ్ మాస్, పెద్ద విస్తీర్ణంతో గోండ్వానా ల్యాండ్ మాస్లో భాగంగా ఉండేది. అయితే అనేక ప్రాసెస్లు ఉంది, వెదరింగ్, ఎరోషన్, డిపోజిషన్. వెదరింగ్ అంటే శిలాశైథిల్యం. పెద్ద పెద్ద బండరాళ్ళైనా సరే అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు అవి హీట్ ఎక్కుతాయి. హీట్ ఎక్కి సడన్గా రెయిన్గానే ఏదన్నా పడినప్పుడు అవి రాళ్ళు పగిలి చిన్న చిన్న మొక్కలు అయిపోతాయి. అయితే ఇది ఎమ్మటే తక్కువ పీరియడ్లో కాదు, కొన్ని మిలియన్ సంవత్సరాలకి అలా జరుగుతూ పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా చిన్న పెబుల్స్గా రాళ్ళుగా మారిపోతూ ఉంటే దాన్ని మనం వెదరింగ్ అంటాం. ఎరోషన్ క్రమక్షయం అంటే ఇప్పుడు సపోజు నదీ ప్రవాహము ఫస్ట్లో తక్కువగా ఉంటుంది, కానీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక్కసారి ఏమవుతుందంటే వెడల్పు పెంచుకొని పక్కనున్న మట్టిని వీటన్నిటిని కూడా కోతకు గురి చేస్తుంది. దాన్ని మనం ఎరోషన్ అంటాం. తర్వాత డిపోజిషన్. డిపోజిషన్ అంటే నదులు తీసుకొచ్చినటువంటి పెబుల్స్, సాయిల్, అల్యూవియల్ సాయిల్, ఫెర్టిల్ సాయిల్స్ అన్నీ వేరే చోటికి తీసుకెళ్ళి ఎక్కడో చోట డిపాజిట్ చేస్తుంది, అక్కడ వదిలేస్తుంది. దాన్ని డిపోజిషన్ అంటాం. ఇలా అనేకమైనటువంటి మార్పులు జరిగినాయి భూమిలో. అయితే ఈ మార్పులన్నీ జరగడానికి కొన్ని మిలియన్ సంవత్సరాలు పట్టింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఖండం ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఫస్ట్ 220 million years గినక మనం బ్యాక్ గినక వెళ్తే అప్పుడు ఒకే ఒక ల్యాండ్ మాస్, ఒకే ఓషన్ ఉండేది. ఆ ల్యాండ్ మాస్నే ప్యాంజియా అన్నారు. ఆ వాటర్గా ఉన్నటువంటి దాన్ని ప్యాంతాలస్ అన్నారు. అంటే ఒక సముద్రం, ఒక ఖండమే మాత్రమే ఉండేది. అయితే 200 million వచ్చేసరికి ఈ ల్యాండ్ మాస్గా ఉన్నటువంటి ఈ భూభాగము 2 parts డివైడ్ అయింది. మధ్యలో టెతిస్ అనేటువంటి పెద్ద సముద్రం అడ్డొచ్చి 2 చీలిపోయినాయి. పైన ఉన్నటువంటి భాగానేమో లారేషియా లేదా అంగారా అన్నారు. కింద ఉన్నటువంటి భూభాగాన్ని దీనేమో గోండ్వానా అన్నారు. అయితే ఈ మార్పు ఒక రోజులో వచ్చింది కాదు, కొన్ని మిలియన్ సంవత్సరాలు పట్టింది రావడానికి. ఈ గోండ్వానా, ఈ టెతిస్ సీకి పైన ఉన్నటువంటిదంతా కూడా అంగారా ల్యాండ్. ఈ అంగారాలో నార్త్ అమెరికా, గ్రీన్లాండ్, యూరప్, ఏషియా ఉన్నాయి. అదే గోండ్వానాలో వచ్చేసరికి సౌత్ అమెరికా, ఆఫ్రికా, సౌదీ అరేబియా, ఇండియా, మెడగాస్కర్, అంటార్కిటికా, ఆస్ట్రేలియా ఇవి ఉన్నాయి. మళ్ళీ 10 మిలియన్ ఇయర్స్కు వచ్చేసరికి ఇంకా చాలా మార్పులు జరిగి ఒక భూభాగానికి ఇంకొక భాగం దూరంగా జరగటం కానీ, లేకపోతే ఒక ప్లేట్కి ఇంకో ప్లేట్కి ఢీకొనటం కానీ జరిగింది. దానిలో అనేక మార్పులు అనేటువంటి జరిగినాయి. దాన్ని మనం కాంటినెంటల్ డిఫ్ట్ థియరీ అంటాం. ఇప్పుడు మనకి ఇది ఆఫ్రికా. ఈ ఆఫ్రికాకి దగ్గరలో మనం ఇండియా ఉంది. ఈ ఇండియా ఈశాన్యంలో అంటే నార్త్ ఈస్ట్ పార్ట్లో ఉన్నటువంటి యురేషియా పలకం ఢీకొంది. చూడండి, ఇక్కడ ఉన్న జరిగింది ఇంకా దగ్గరికి వెళ్ళి మన ఇండియా అంతకుముందు గోండ్వానాల ల్యాండ్లో ఉంది, అంగారా భాగంలో ఉన్న యురేషియా ప్లాట్యూని ఢీకొంది. అలా ప్రతి భూభాగం ఇక్కడున్న సౌత్ అమెరికా కానీ ఇటు అంటారు, ఇవన్నీ కూడా కిందకి జరిగినాయి. ఒక ప్లేట్కి ఇంకో ప్లేట్కి, ప్లేట్లు అంటే పలకలు, అంటే సముద్రం మీద నీటి మీద ఎలా తేలియాడుతూ జరుగుతూ ఉంటాయి, అలా స్లోగా కొన్ని సెంటీమీటర్లు మాత్రమే జరుగుతూ ఉంటాయి, కొన్ని వందల సంవత్సరాలు అంతా స్లోగా జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఒక్కోసారి 2 ప్లేట్లు ఢీకొని పర్వతాలైనా ఏర్పడవచ్చు, లేకపోతే ఒకదాని మీదకి ఒక ప్లేట్ అయినా రావచ్చు, లేకపోతే ఒకదానికొకటి దూరంగానైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇక్కడ మన ఇండియా ప్లేటు ఇక్కడున్న యురేషియా ప్లేటుని ఢీకొంది. ఢీకొనటం ద్వారా మన ఈ ఇండియా ప్లేటు ఈ ఢీకొనటం ద్వారా ఇక్కడ మనకి హిమాలయ పర్వతాలు అనేటువంటి ఏర్పడ్డాయి. రెండు ఒక ప్లేటుకి ఒకటి, అంటే అలలకి అలల గినక రెండు గినక ఢీకొంటే అలా ఇంకా ఎక్కువ లెగుస్తుంది. అలాగే ఇక్కడ రెండు పలకలు కూడా ఢీకొన్నప్పుడు ఒకసారి ఎత్తుగా లెగవటం వల్ల అక్కడ హిమాలయన్ మౌంటైన్స్ అనేటువంటి ఏర్పడ్డాయి. వరల్డ్ ల్యాండ్ మాస్ ఆజినేటెడ్ ఫ్రమ్ 2 జైంట్ ల్యాండ్స్ నేమ్లీ అంగారా ల్యాండ్ ఆర్ లారేసియా అండ్ గోండ్వానా ల్యాండ్. ఇండియన్ పెనిన్సులా వాజ్ ఏ పార్ట్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్. మన ఇండియా పెనిన్సులాలో దేనిలో పార్ట్ అంటే గోండ్వానా ల్యాండ్లో. ఓవర్ 200 మిలియన్ ఇయర్స్ ఎగో గోండ్వానా ల్యాండ్ స్ప్లిట్ ఇన్ టు పీసెస్ అండ్ ద పెనిన్సులర్ ఇండియన్ ప్లేట్ మూవ్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ అండ్ కొలీడెడ్ ద మచ్ లార్జర్ యురేషియన్ ప్లాట్యూ. మన ఇండియన్ ప్లాట్యూ పోయి యురేషియా ప్లాట్యూను ఢీకొంది. ఆ ఢీకొనటం ద్వారా ఏమి ఏర్పడ్డాయి అంటే మనకి ఫోల్డ్ మౌంటైన్స్ ఏర్పడ్డాయి. ఆ మౌంటైన్స్ హిమాలయన్ మౌంటైన్స్. ద బ్రేకింగ్ ఆఫ్ ఫ్రమ్ ద నార్దర్న్ కార్నర్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ లార్జ్ బేసిన్. ఇన్ ఏ కోర్స్ ఆఫ్ టైమ్ దిస్ బేసిన్ స్లోలీ గాట్ ఫిల్డ్ విత్ సెడిమెంట్స్ డిపాజిటెడ్ by the Himalayan rivers from north and peninsular rivers from south. This created the very extensive flat northern plains of India. The Indian landmass displaced a great relief variations. The peninsular plateau is one of the most ancient land blocks on the earth surface. Ikkada gatamlo Tetis samudram undedi. Aa Tetis samudramu ఈ హిమాలయ ఇక్కడ ఉన్నటువంటి మన ఇండియన్ ప్లేటు యురేషియా ప్లేటును ఢీకొనటం ద్వారా అక్కడ ఒక పెద్ద అఘాతం అనేది ఏర్పడింది. ఈ అఘాతం అనేది మరి ఇప్పుడు ప్రస్తుతం లేదు కదా అనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ పెనిన్సులర్ రివర్స్, ఇక్కడ హిమాలయాలు జన్మించినటువంటి హిమాలయన్ రివర్స్ నదులు తీసుకొచ్చినటువంటి సాయిల్ పెబుల్స్, ఫెర్టిల్ సాయిల్ ఏదైతే ఉందో అదంతా ఈ లోతుగా ఉన్నటువంటి ఈ బేసిన్ అంతా పూర్తి చేసి అది ఇండోగ్యాంగటిక్ ప్లెయిన్గా మారింది. లిస్ట్ ద హిమాలయన్ రివర్స్ అండ్ ద పెనిన్సులర్ రివర్స్ దట్ హెల్ప్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ నార్త్ ఇండియన్ ప్లెయిన్స్. మరి హిమాలయాస్ ఎప్పుడు ఫామ్ అయినాయి అంటే దాదాపు 70 మిలియన్ ఇయర్స్ ఎగో అవి ఫామ్ అయినాయి. అప్పుడు మానవుడు మరి ఉన్నాడా లేడా అంటే అప్పుడు లేడు. హంటర్ గ్యాదరింగ్ మానవుడు అంటే వేటాడి సేకరణ ద్వారా ఆహారాన్ని సమకూర్చుకున్నటువంటి మానవుడు ఎప్పుడు అవతరించాడు అంటే 0.20 మిలియన్ ఇయర్స్ ఎగో. ఇవి హిమాలయన్ మౌంటైన్స్. ఇక్కడ ఉంది ఇండోగ్యాంగటిక్ ప్లెయిన్. ఈ హిమాలయన్ మౌంటైన్స్లో మీకు అనేక శిఖరాలు, ఎత్తైనటువంటి శిఖరాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. చూడండి, హిమాలయాస్ నార్దర్న్ ప్లెయిన్ ఏరియా ఇది. అలాగే ఈ ఏరియా వచ్చేసరికి థార్ డెజర్ట్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.